శంకరా నంది నీకు తెలియదా వైశ్యుడు నీ గుడి కట్టాడు నీకు ఎంత పూజ చేశాడో అన్నాడు. శివుడు ఇలా చూసి అన్నాడు, నందే వైశ్యుడా ఏమో నాకు తెలియదు. ఆయనకి తెలియనిది ఉంటుందా? సర్వజ్ఞుడు. ఆయనకి తెలియంది ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివో. అంతటి మహానుభావుడు నాకు వీడెవరో తెలియదు పొమ్మన్నాడు. అంటే ఆయనకి మహాకాలుడు వెంటనే అన్నాడు, మహానుభావ నీకు తెలియకపోతే నేను చెప్తా ఎవరో, నా మిత్రుడు గుడి కట్టాడు, ఈయన పూజ చేశాక నేను వచ్చి పూజ చేసేవాడిని, రెండు రోజుల నుంచే నేను మొదలెట్టా, మూడో రోజు నా అదృష్టం నువ్వు కనబడ్డావు, నా మిత్రుడు అన్నాడు. ఇంతకుముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కూడా అనుగ్రహిస్తున్నానన్నాడు. ఇప్పుడు చెప్పండి శివుడికి ఏం కావాలి? అంటే నా ఉద్దేశ్యం పూజలు చెయ్యొద్దనో, పత్రి వెయ్యొద్దనో, దేవాలయాలకు వెళ్ళొద్దనో, అభిషేకం చెయ్యొద్దనో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు, నేను అలా చెప్పట్లేదు. కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు పలుకుతాడే, అది శంకరుడి యొక్క తత్వం, అది శివతత్వం. అందుకే నీ స్నేహితుడు అంటున్నావు, అందుకే నీతో సమానంగా ఈ నందిని కూడా ఆదరిస్తానన్నాడు అని మీ ఇద్దరికీ కూడా నా ద్వారపాలక పదవి ఇస్తున్నాను. నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా మీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా ఇలా లోపలికి చూస్తేనే కనపడుతూ ఉంటాను. నేను కనపడలేదని కదూ, గొయ్యి తవ్వేసి ఉంది శివలింగం కనపడలేదని కదూ ఇంత ఉద్ధతికి పాల్పడ్డావు. ఇక నుంచి నీకు ఆ బెంగలేదు, నువ్వే ద్వారపాలకుడివి. ఎవరైనా ఒకవేళ నన్ను చూడాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు అనుమతిస్తే చూస్తారు, తలుపు తీస్తే. కానీ నువ్వు చూడడానికి ఇలా వెనక్కి తిరిగి లోపలికి చూస్తేనే కనపడతా. నేను బయటికి వెళ్ళాలంటే నా గాలి నీ మించి తగులుతూ బయటికి ఎడతా. నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ నీ ముందు నుంచి నేను లోపలికి ఎడతా. వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓసారి ఇలా చూసి అంటూ ఉంటా, చాలా ఓయ్ మహాకాళ అంటూ ఉంటాను, నీకు ఆనందమా స్వామి, ఇంకింతకన్నా ఏం కావాలి, నా జన్మ పండిపోయింది అన్నాడు. నంది మహాకాళ మీ ఇద్దరికి ద్వారపాలకులుగా పదవులు ఇస్తున్నానన్నాడు. అనగానే నంది రెండు వేళ్ళెత్తి అరిచాడు, సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో మహాకాలుడు రెండు వేళ్ళెత్తి అరుస్తాడు. వెంటనే నంది ఒకవేళెత్తి అరిచాడు, అవును సదాశివుడు మహాదేవుడు అన్నాడు. అందుకని ఆయన ఒకవేళెత్తాడు, ఈయన రెండు వేళ్ళెత్తాడు. తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాతుణ్ణి జరణ మరణాతీత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు. ఇంతకన్నా శివానుగ్రహం అంటే ఏముంటుంది? పరివారము అన్న మాటకు అర్థం ద్వారపాలకుడి కన్నా గొప్పవాడు ఎవరు? శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావన అంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వంది తంది గంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే.